சிபிஐயோட போட்டோ அது போட்டக்காரங்க சிவக்காரங்களே மாட்டாடு భారతదేశంలో ఏ సీఎం కూడా ఏసీఏవు అన్న విషయం మాట్లాడాను. తప్పే ఉంది దాంట్లో, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు అన్నాను. ఎందుకన్నాను? ఆ గతంలో మూడు నెలల క్రితం రాజమండ్రి వచ్చి 18లో రాజ్య మహేంద్ర వరం అని చెప్పి 3-4 సార్లు మాట్లాడలేదు. రాజ మహేంద్ర వరం అని కూడా తీరుగా మాట్లాడలేదు. మీద వీడియో కూడా చూసుకోండి, ఏదో మాట్లాడతాడు. రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరాన్ని కూడా మాట్లాడలేనటువంటి ఆ కొడుకులు ముఖ్యమంత్రి అయిపోయి మనకు కరమాన్నాను. అందుకని ఇది ఒకటి మాట లేదు. అంటే మేము బాగా ప్రిపేర్ అయి ఉన్నాం. మేము ఎన్ని దౌత్యం చేసినా లొంగి ప్రసక్తి లేదు, మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే ఏం చేస్తారు? మీరు తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, 3 రోజులు జైలు పెడతారు, లేకపోతే కొడతారు, చంపేస్తారు, లేకపోతే అక్కడ ఏం చేస్తారు? మీరు పార్టీ కోసం చనిపోవడానికి కూడా మా నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చేసి తీసుకుంటే ఇది వరే ఒక పదవి తీసుకెళ్ళన్నాం. సరిగ్గా కసింకోట దాటం, రాటపాలం జంక్షన్ కసింకోట మధ్యలో మళ్ళీ ఫోన్ వచ్చిందండి. నేను కొంచెం చేశారు, నాకు తెలుసు కానీ ఫోన్ వచ్చేసి సీఏని పెద్ద దిమ్మన్నారు. సీఏగా తిరగ దిగి 10 నిమిషాలు మాట్లాడి వచ్చారు. మాట్లాడొచ్చి, సారీ సార్, బయట ఛార్జెస్ వచ్చేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోదు కానీ మేము మీ 41 నోటీస్ ఇవ్వాలి కదా, 41 నోటీస్ ఇవ్వడం కోసం ఇచ్చేస్తాం సార్ అన్న. తీసుకెళ్ళిన పర్లేదు, రావడం సిద్ధంగా చిన్న పర్లేదు, 41 నోటీస్ ఇవ్వాలి. లెక్క ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్ ప్రకారంగా ఏ సెక్షన్ పెంచండి, ప్రతి సెక్షన్ ఏం లేదు, మాట్లాడే సెక్షన్లో దోపిడీ సెక్షన్లో కాదు ఎన్ని 41 నోటీస్ ఇస్తున్నాం సార్ అన్నారు. ఇచ్చుకోన్నాను అతను ఎంత చేసి 41 నోటీస్ ఇచ్చి ఇచ్చాను. ఇచ్చి ఈ నోటీసులు ఏముందంటే, మీరు ఈ నోటీస్ అందినటువంటి 10 రోజుల్లో ఏదో రోజు మీకు వీలైనప్పుడు వచ్చి హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఆఫీస్కి వచ్చి అక్కడ మేము మాకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తీసుకున్నాను. అరెస్ట్ చేసి తీసుకురామని చెప్పారా, మాకు పంపించారు సార్ అన్నారు. ఎందుకే అనుసరం పడ్డారు దూరం నుంచి? ఫోన్ చేసి నేను వచ్చింది కదా, మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. మేము ఈ దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడైతే జరుగుతున్నా తెలుసు, మాట్లాడకూడదు. ముఖ్యమంత్రికి ఏ తప్పు చేసినా మాట్లాడకూడదు, మేము మాట్లాడతాం, తప్పదు. మాకు రాష్ట్రం కోసం, రాజ ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతూనే ఉంటాం. ఎన్ని తప్పు చేసినా అంటే ముందుగా ప్రిపేర్ అయిపోయాం. అంచేత అంటే ఎక్కడికి వెళ్ళాలన్నాం అంటే హనుమాన్ జంక్షన్ స్టేషన్కి వెళ్ళాలి సార్ అన్నాం. సరే ఎక్కడ ఎక్కిన తర్వాత మరి ఎలాగ మెసేజ్ తెలిసింది కానీ మీకు అందరికీ మొత్తం జిల్లా కాదు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. అప్పుడే విత్ఇన్ తక్కువ టైంలో మరి మన వాళ్ళందరూ బాగా స్పందించి మెసేజ్ ఇచ్చినట్టుంది. అందరూ కూడా విశాఖపట్నం నుంచి మీ పాకిరేపేట వరకు అందరూ స్పందించి విత్ఇన్ షార్ట్ టైంలో మీరు ఇంతమందికి హాజరయ్యారంటే మీ అందరికీ కూడా పార్టీ మీద మీకు ఉన్న అభిమానానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విత్ఇన్ షార్ట్ టైం ఎంత 10-20కి ఎంత జీపీకి ఇచ్చారు, ఈ టైంకల్లా మీరు అందరూ కూడా రెడీగా రోడ్డు మీదనా సార్? రోడ్డు మీద ఆఫీస్ చక్రపల్లి సార్, చక్రపల్లి అక్కడే దగ్గర పక్క ప్రింట్ చేయించుకొని ఆ ప్రింట్ చేసి రాసేసి అది వాస్తవం జరిగింది అంతా. అదే చూద్దాం, మేము ప్రిపేర్ అయి ఉన్నాం ఈ రాష్ట్రం కోసం, రాజు బాబు కోసం, రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు కోసం. మాకు ఎంత నష్టం జరిగినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో మార్పు మొదలైంది, ప్రజల్లో మార్పు వస్తుంది, అందరూ ధైర్యంగా మాట్లాడాలా. అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, వ్యతిరేక కార్యక్రమాలు ఖండించాలా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ ప్రభుత్వాన్ని మార్చి తీరాలన్నదే నా ఉద్దేశం. దానికోసం ఎంత వరకు వరకైనా అభ్యసిస్తున్నాం సార్. ఎయిర్పోర్ట్ నుంచి కొకరాపల్లి వరకు దేని మీద తీసుకొచ్చారు? వెనకడే నా కారు కూడా వచ్చింది. ఆ పోలీస్ జీప్లో కూర్చున్నారు, ఆ మధ్యలో ఎకాల సీట్లు మాకు ఇద్దరు పోలీసు మధ్య నేను
చంద్రశేఖర్ ఏదేమన్నా చెబుతుంటే అమ్మా రాక్షస పరిపాలన ఎన్ని సహజం